ఇప్పుడున్న పార్టీలు ప్రజలకు పనికి రావన్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి. అవినీతి మీద పోరాడే పార్టీ కావాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఒక్క పెద్ద ప్రభుత్వ హాస్పిటల్ కట్టలేదన్నారు. మేడ్చల్లో తీన్మార్ మల్లన్న టీం ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడారు ఆకునూరి మురళి. పేద ప్రజల పక్షాన పోరాడేందుకు అందరూ ముందుకు రావాలన్నారు. ఏడు సంవత్సరాలైంది గవర్నమెంట్ వచ్చి, ఇప్పటికీ కూడా ఒక్కటంటే ఒక్క గాంధీ లాంటి ఆసుపత్రి గాని పాన లాంటి ఆసుపత్రి గాని కట్టలేదు. కనీసం ఆ రెండు ఆసుపత్రిని డెవలప్ చేశారంటే డెవలప్ చేయలేదు. ప్రభుత్వ రంగంలో అలాంటి ఆసుపత్రి ఒక్కటి కూడా మనకు ఒక్కటంటే ఒక్కటి లేదు. అంటే ఏంటి దీని కారణం? డబ్బు లేక కాదు కదా. అంటే ఈ పాలకులకి ఆ కమిట్మెంట్ లేకపోవడం అనేది ఒక పెద్ద దౌర్భాగ్యపు మనకి పరిస్థితి ఉంది. ఈరోజు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అంశము విద్య. వస్తుంది, పక్కా వస్తుంది, మన గవర్నమెంట్ వస్తుంది. ఇలాంటి బడవ గవర్నమెంట్లు పోతాయి గ్యారంటీగా. ఇప్పుడు మీరు నిజంగా, నేను మల్లన్న ఎగ్జాంపుల్ చాలామంది చెప్తున్నాను దేశంలో, ఏంటంటే కమిట్మెంట్ ఉంటే ప్రజలు మొబిలైజ్ అవుతారు.